అయితే ఈ సహాబాలలో అల్హమ్దులిల్లా 10 సహాబాల గురించి మనము వివరంగా తెలుసుకోబోతున్నాము. వారినే ఆశర ముబషర అని అంటాం. అనగా అలాంటి 10 మంది సహాబాలు ఇహలోకంలోనే వారికి స్వర్గం యొక్క శుభవార్త వారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ 10 మంది సహాబాలు ఎవరు? దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలుపుతున్నారు. తిర్మిజీ గ్రంథము 3748లో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తలన్ వారి యొక్క హదీస్ ను ఉల్లేఖిస్తున్నారు. అబూబకరు ఫిల్ జన్న, ఉమరు ఫిల్ జన్న, ఉస్మాను ఫిల్ జన్న, అలీయు ఫిల్ జన్న, తల్హతు ఫిల్ జన్న, జుబైరు ఫిల్ జన్న, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఫిల్ జన్న, సఅద్ ఇబ్న్ అబి వక్కాస్ ఫిల్ జన్న, సయీద్ ఇబ్న్ జుబైర్ ఫిల్ జన్న, ఉబైద్ ఇబ్న్ అల్ జర్రాహ్ ఫిల్ జన్న. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకేసారి ఈ 10 మంది సహాబాల యొక్క పేర్లను తీసుకొని వీరందరూ కూడా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని శుభవార్త ఇవ్వడం జరిగింది. అయితే అల్హమ్దులిల్లా ఈ 10 మంది సహాబాలలో మొట్టమొదటి సహాబీ అబూబకర్ రదియల్లాహు తలన్ వారి గురించి ఈరోజు ఇన్షాల్లా మనం వివరంగా తెలుసుకుందాం. అయితే సోదర మహాశివులారా, కేవలం ఈ 10 మంది సహాబాలు మాత్రమే స్వర్గంలోకి ప్రవేశించారా? ఇతరులకు స్వర్గం యొక్క శుభవార్త ఇహలోకంలోనే ఇవ్వబడలేదా? అలా చూసుకున్నట్లయితే మనం హదీసులను పరిశీలించినట్లయితే చాలా మంది సహాబాలకు ఇహలోక జీవితంలోనే వారికి స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వడం జరిగింది. మరి ఈ 10 మంది సహాబాలని అషరే ముబషర అనగా స్వర్గం యొక్క శుభవార్త పొందినటువంటి 10 సహాబాలు అనేటువంటి పేరు ఈ 10 మంది సహాబాలకి ఎందుకు వచ్చింది? మరి మిగతా సహాబాలు కూడా ఇహలోకంలోనే ఉంటూ స్వర్గం యొక్క శుభవార్త వారికి ఇవ్వడం జరిగింది, మరి వారిని అషరే ముబషర అనగా వారిని కూడా ఎందుకు కల్పబడలేదు? అలా చూసుకున్నట్లయితే ఎన్నో హదీసుల్లో కూడా ఇతర సహాబాలకు కూడా ఇహలోకంలోనే ఉంటూ స్వర్గం యొక్క శుభవార్త వారికి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు సహీ బుఖారీ 1397లో హదీస్ ఈ విధంగా వస్తుంది. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించుకున్నాడు. దుల్లని అలా అమలిన్ ఇదా అమిల్తుహు దఖల్తుల్ జన్న. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు అలాంటి ఒక ఆచరణను తెలిపండి, దాన్ని ఆచరించడం వల్ల నేను స్వర్గ ప్రవేశం పొందగలుగుతాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు. తఅబుదుల్లాహ్ వలా తుష్రికు బిహి షయ్యా. మీరు అల్లాహ్ తాలాను మాత్రమే ఆరాధించండి, ఆయనకు తప్ప ఇతరులను భాగస్వామ్యం కల్పించకండి. వతుకీము సలా నమాజును ఆచరించండి. వతుఅద్ది జకా జకాతును ఇస్తూ ఉండండి. వతసూము రమదాన్ రమదాన్ యొక్క ఉపవాసాలను ఉండండి. ఖాల వల్లది నఫ్సీ బియది లా అజీదు అలా హాదా వలా అన్కుస్. ఈ విషయాలు విని ఆ వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు, ఏదైతే మీరు నాకు ఆజ్ఞాపించారో దానికంటే నేను ఎక్కువ చెయ్యను, అదే విధంగా తగ్గించను కూడా. అనగా రోజు 5 పూటల నమాజులను ఖచ్చితంగా ఏదైతే ఫర్జ్ ఉన్నాయో వాటిని నేను ఆచరిస్తాను, నాపై రమదాన్ యొక్క ఉపవాసాలు ఏ విధంగానైతే ఫర్జ్ అయి ఉన్నాయో వాటిని నేను ఉంటాను, అదే విధంగా ఒకవేళ అల్లాహ్ తాలా నాకు స్తోమతను ప్రసాదించినట్లయితే నేను జకాతును ఇస్తూ ఉంటాను, దీనిలో ఎలాంటి ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ నేను చేయను అని ఆ వ్యక్తి అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫలమ్మా వల్లా, ఎప్పుడైతే ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోతున్నాడో, ఖాలన్ నబియు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త వారి విధంగా అన్నారు, మన్ సర్రహు అన్ యంజుర ఇలా రజులిన్ మిన్ అహ్లిల్ జన్న. మీరు స్వర్గంలో ప్రవేశించేటువంటి వ్యక్తిని చూడాలని అనుకున్నట్లయితే, ఫల్యందుర్ ఇలా హాజా, మీరు ఈ వ్యక్తి వైపు చూడండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చూడండి, యహలోకంలోనే ఈ వ్యక్తి కూడా స్వర్గం యొక్క శుభవార్తను పొంది ఉన్నాడు. అదే విధంగా మరొక హదీస్ మనం చూసుకున్నట్లయితే సయీద్ అల్ ఖుద్రి రదియల్లాహు తఅలా వారి యొక్క హదీస్ ఉల్లేఖిస్తున్నారు. తిర్మిజీ 3768లో అల్ హసను వల్ హుసైను సయ్యిదా షబాబి అహ్లిల్ జన్నా. హసన్ మరియు హుసేన్ రదియల్లాహు తఅలా అన్హుమ వీరు కూడా స్వర్గంలోని యువకులకు సర్దారుగా నాయకులుగా ఉంటారు. ఇక్కడ చూడండి, అల్హమ్దులిల్లా ఇద్దరు సహాబాలకు కూడా స్వర్గం యొక్క శుభవార్త యహలోకంలోనే ఇవ్వడం జరిగింది. అదే విధంగా సహీ బుఖారీ
11:49లో బిలాల్ రదియల్లాహు తాలా వారి గురించి ఈ విధంగా వస్తుంది. అన్న నబియ్య ఖాల లి బిలాల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు తాలాను వారితో ఈ విధంగా అన్నారు. ఇంద సలాతిల్ ఫజ్ర్, ఫజ్ర్ యొక్క సమయంలో, యా బిలాల్ హద్దిసిని బి అర్జ అమలిన్ అమిల్తహు ఫిల్ ఇస్లాం, నీవు ఇస్లాం స్వీకరించిన తర్వాత అలాంటి ఆచరణ ఏమి చూస్తూ ఏమి చేస్తున్నావు, అలాంటి అమలు ఏమి చేస్తున్నావు. ఫైన్నీ సమయతు దఫ్ఫన అలైక బైన యదై ఫిల్ జన్నా, నేను ఎప్పుడైతే మేరాజ్ గగన ప్రయాణం చేయడానికి వెళ్ళానో స్వర్గంలో నా ముందు నీ యొక్క అడుగుల చప్పుడు నువ్వు శబ్దాన్ని నేను వినివచ్చాను. చూడండి, అల్హమ్దులిల్లాహ్, యహలోకంలోనే బిలాల్ రదియల్లాహు తాలాను వారు జీవిస్తుండగానే స్వర్గంలో బిలాల్ రదియల్లాహు తాలాను వారి యొక్క అడుగుల చప్పుడును శబ్దాన్ని ప్రవక్త వారు విన్నారు. వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, అలాంటి ఆచరణ ఏమి చేస్తున్నావు అని. అయితే సోదర మహాశివులారా, అప్పుడు బిలాల్ రదియల్లాహు తాలాను వారు ఈ విధంగా అన్నారు, నేను ఎప్పుడు కూడా వజు భంగమైనప్పటికీ మళ్ళీ కొత్తగా వదు చేసుకొని నాపై ఏదైతే రెండు రకాతుల నఫిల్ నమాజ్ దానిపై ఉందో దాన్ని నేను ఆచరిస్తున్నాను అని బిలాల్ రదియల్లాహు తాలా వారు అన్నారు. ఇలా చూసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా, చాలా మంది సహాబాలకు స్వర్గంలోనే ఇహలోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త వారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఈ 10 మంది సహాబాలనే అశర ముబషరగా పేర్కొనడం జరిగింది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే సమయంలో ఒకే మజ్లిస్లో ఈ 10 మంది సహాబాల పేర్లను ఒకేసారి తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావించారు. కాబట్టి వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది వీరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నోట ఒకేసారి 10 మంది సహాబాల పేర్లు రావడం వల్ల వీరిని అశర ముబషరగా పేర్కొనడం జరిగింది. అనగా స్వర్గం యొక్క శుభవార్త పొందినటువంటి 10 మంది సహాబా.